మెదక్ జిల్లా రామహింపేట మున్సిపాలిటీ పరిధిలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ చంద్రశేఖర్ ఆజాద్ జన్మదిన వేడుకలను విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ కేసరి దినపత్రిక ద్వారా యువతను దేశభక్తి వైపు నడిపించిన మహనీయుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అని వారు కొనియాడారు. దేశం కోసం పోరాటం చేసి శత్రువు చేతుల్లో మరణించే కన్నా ఆత్మార్పణం చేసి గొప్పదని, ఆత్మ బలిదానం చేసుకున్న మహనీయుడు చంద్రశేఖర్ ఆజాద్ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మెదక్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ, విశ్వ హిందూ పరిషత్ నాయకులు పుట్టి మల్లేశం, బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కుటుంబానికి పరిమితమైనటువంటి గణేష్ ఉత్సవాలను సమాజంలోకి తీసుకొచ్చి సమాజాన్ని చైతన్యపరిచే విధంగా మాన్య లోకమాన్య బాలగంగాధర్ తిలక్ చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిది. ఆయన గణిత ఉపాధ్యాయునిగా ఉంటూ సమాజానికి స్ఫూర్తిదాయకమైనటువంటి కేసరి పత్రిక నడిపిస్తూ కేసరి పత్రిక ద్వారా ఎంతోమంది యువశక్తిని దేశభక్తులుగా తయారు చేసినటువంటి మహనీయ వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్ కూడా తన చిన్నతనంలో ఈ యొక్క దేశమాత బానిస సంఖ్యలను తెచ్చడం కోసం, తన ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ దేశమాత కోసమే పోరాడతానని శపథం చేసి చిట్ట చివరికి ఎవరైతే ఈ దేశాన్ని దురక్రమదారులు చేస్తున్నటువంటి మారణకాండ నుండి యువతను స్ఫూర్తిగా మార్చి తన చివరి రక్తం బొట్టు వరకు ఈ యొక్క దేశమాత కోసం పనిచేసినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ నిత్యం మనకు స్మరణీయుడు. ఆయన యొక్క జయంతిని కూడా మనం ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం.